అబ్బాయిలు, 10 రోజుల నుంచి చూస్తున్నా. మీ ఇద్దరు మాట్లాడుకోవటం లేదు. మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని మాత్రం తెలుసు. ఆ గొడవ గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఆ గొడవలో తీర్పు ఇవ్వదలుచుకోలేదు. నా బాధ అంతా మీ మౌనం గురించి. నా తర్వాత జనరేషన్లో ఉన్నది మీరిద్దరే. మీరిద్దరు గొడవ పడి మాట్లాడుకోకుండా ఉండిపోతే బంధుత్వాలు ఏమైపోతాయి? ఈరోజు ప్రపంచం ముడుచుకుపోయి సెల్ ఫోన్గా చేతుల్లో ఉంటుంది. అదేలాగా మనిషి కూడా పిల్లలు ఉమ్మడి కుటుంబాలు లాంటివి వదిలేసి ఇప్పుడు ఒక దంపతులకు ఒకే బిడ్డగా కుటుంబాలు చిన్నవిగా చేసుకుంటున్నారు. ప్రపంచం అంతటిని ఒకే కుటుంబంలా భావించాలని మన సాంప్రదాయ ధర్మం చెప్తుంది. కానీ ఈ కాలంలో నా వరకే అన్నంతగా స్థాయి దిగజారిపోతుంది. కుటుంబంలో అత్యంత ఆత్మీయంగా ఉండాల్సిన వారే పరాయి వ్యక్తులవుతున్నారు. ప్రేమ, ఆత్మీయత, అనుబంధాలు, బాంధవ్యాలు పెద్దగా కనిపించటం లేదు. ఈ ధోరణి వద్దు అని తన కొడుకులకు ఆ తండ్రి ఎందుకు చెప్తున్నాడు? తెలుసుకోవటానికి ఈ కథ చదవండి. హాల్లో ఉన్న సోఫాలో ఒంటరిగా కూర్చున్న చంద్రశేఖరానికి 2 రోజులుగా మనసు బాగాలేదు. కారణం, ఆదిత్య, ఉదయ్ల మధ్య మాటలాగిపోయాయి. వీళ్ళిద్దరూ చంద్రశేఖర్ గారి కొడుకులు. ఆదిత్య పెద్దవాడు, ఉదయ్ అతనికంటే 3 ఏళ్ళు చిన్నవాడు. చదువు ముగించి ఉద్యోగానికి వెడుతున్నారు. ఆదిత్యకు పెళ్ళయింది, ఉదయ్కి ఇంకా పెళ్లి కాలేదు. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ప్రేమాభిమానంతో కలిసిమెలిసి ఉండేవారు. అలా ఉండే వాళ్ళిద్దరి మధ్య 2-3 రోజులుగా మాటలు లేవు. ఒకరి ముఖం ఒకరు చూసుకోక కనపడితే ముఖం చాటేసుకొని వెడుతున్నారు. గత 10 ఏళ్ల కాలంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. చిన్న వయసులో, అంటే వాళ్ళిద్దరూ స్కూల్లో చదువుకునేటప్పుడు, ఒకరి పెన్సిల్ ఒకరు లాక్కునేవారు, గొడవలు పడేవారు. ఆ తర్వాత చిన్న చిన్న పోట్లాటలు, చివరగా ఇద్దరూ మూర్ఖత్వంగా కొట్టుకోవటం, చొక్కాలు చింపుకోవటం చేసేవారు. వాళ్లే మారతారులే అని ఓర్చుకొని ఓర్చుకొని ఎదురు చూసిన తల్లిదండ్రులకు ఓపిక నశించింది. ఒకరోజు ఇద్దరు పోట్లాడుకుంటుంటే అలా ఇద్దరిని అబ్బాయిల్లా కానీ వాళ్ళు కొట్టుకుంటుంటే చూస్తూ ఉండటం కంటే ఒకరిని అమ్మాయిగా కానీ పారేసి ఉండాలని పెద్దగా అరిచింది తల్లి. ఆ రోజు నుండి ఇద్దరి మధ్య అరుపులు, పోట్లాటలు లేవు. అప్పటి నుంచి వాళ్ళిద్దరు కలిసి మెలిసి ఉన్నారు. కాలేజీ చదువులకు వెళ్ళారు. అమ్మయ్యా, అన్నదమ్ములిద్దరూ అన్యోన్యతగా ఉంటున్నారు అని చంద్రశేఖర్ సంతోషపడుతున్నప్పుడు ఒకరోజు అన్నదమ్ములిద్దరు కలిసి చదువుకునే గదిలో నుండి గట్టిగా అరుపులు వినపడ్డాయి. కాసేపట్లో చెంప మీద కొట్టినట్టు శబ్దం వినపడింది. ఎర్రబడిన ముఖం, కళ్ళల్లో నీటితో గదిలో తలుపు తెరుచుకొని బయటకు వచ్చాడు ఉదయ్. ఏమిట్రా, హాల్లో సోఫాలో కూర్చొని ఆ రోజు పేపర్ చదువుతున్న చంద్రశేఖర్ ఉదయ్ని అడిగాడు. ఏమీ లేదు, గదిలో ఏదో జరిగిందని నీ ముఖమే చెప్తుంది. ఏం జరిగింది? ఏమీ లేదు నాన్న, చిన్న గొడవ. గబుక్కున ఆదిత్య అన్నయ్య చేయి చేసుకున్నాడు, తిరిగి కొడితే తట్టుకోలేడు. అన్నయ్య కదా అని నేను తిరిగి కొట్టలేదని చెప్పి అక్కడి నుండి వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. చిన్నవాడైనా మెచ్యూరుడిగా ఆలోచించి తన మీద చేయి చేసుకున్న అన్నయ్యను తిరిగి కొట్టలేదంటే ఉదయ్ మనసు కొంత పరిపక్వత చెందిందని అర్థం చేసుకున్న చంద్రశేఖర్ పెద్దగా సంతోషపడలేకపోయాడు. కారణం, మెచ్యూరిటీ అనేది ఇద్దరికి రావాలి. ఆదిత్యకి ఎప్పుడొస్తుందో, అంతవరకు ఉదయ్ శాంతంగా ఉండాలి అనే ఆలోచన చంద్రశేఖర్ సంతోషానికి అడ్డుపడింది. సరే సరే, గొడవ పడకుండా ఉండండిరా అంటూ ఇద్దరికి ఒకేలా నచ్చ చెప్పి వాళ్ళిద్దరినీ సమాధాన పరిచాడు చంద్రశేఖర్. 2 రోజులు మాట్లాడుకోకుండా ఉన్న అన్నదమ్ములిద్దరూ 3వ రోజు సహజమైన వాతావరణానికి తిరిగి వచ్చారు. కాలేజీ చివరి సంవత్సరం చదువుతున్న రోజుల్లో జరిగిన ఒక యాక్సిడెంట్ వారిద్దరినీ ప్రాణమిత్రులుగా మార్చింది. చంద్రశేఖరం తన కుటుంబ సభ్యులతో కలిసి తన చిన్ననాటి స్నేహితుడు కొడుకు పెళ్లికి ఒక వ్యాన్లో బయలుదేరాడు. ఆదిత్య డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. ఉదయ్ వెనుక సీట్లో తల్లిదండ్రులతో కలిసి కూర్చున్నాడు. వ్యాను అరగంట తర్వాత డ్రైవర్కి నిద్రమత్తు వలన రోడ్డు పక్కగా ఉన్న ట్రాక్టర్ని ఢీకొన్నది. డ్రైవర్కు, మిగిలిన సభ్యులకు తేలికపాటి దెబ్బలు తగిలాయి. కానీ ఆదిత్యకు మాత్రం పెద్ద దెబ్బే తగిలింది. ఎడంచేతి వేళ్లకు, ఎడంకాలుకు బాగా దెబ్బలు తగిలాయి. ఎడంచేతి 2 వేళ్లు చితికిపోయాయి. కాలుకు పెద్ద ఫ్రాక్చర్ అయింది. 6 నెలలు మంచం మీదే ఉండాల్సి వచ్చిన ఆదిత్యను తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకున్నాడు తమ్ముడు ఉదయ్. తమ్ముడి సేవలు చూసి పులకరించిపోయాడు ఆదిత్య. అప్పటి నుంచే వాళ్ళిద్దరూ ప్రాణానికి ప్రాణంగా అయ్యారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్నేహితులుగా మారారు. అలాంటి కొడుకులిద్దరు ఇప్పుడు మనస్తాపంతో మాట్లాడుకోవటం లేదు. ఇద్దరి మధ్య మాటలు లేవు. వయసు వచ్చిన తర్వాత కూడా కొడుకులిద్దరూ గొడవలు పడుతుంటే తల్లిదండ్రులకు మనసు నొప్పి పుట్టకుండా ఎలా ఎందుకుంటుంది? చాలాసేపు ఆలోచించిన చంద్రశేఖరం, దేవి అంటూ తన భార్యను పిలిచాడు. వంటగది నుండి చేతులు తుడుచుకుంటూ భర్త దగ్గరకు వచ్చి, ఏమిటండి,
అని అడిగింది. మన అబ్బాయిలు ఇద్దరు మాట్లాడుకోవటం లేదు, తెలుసా? తెలుసు. వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏమిటి? నాకు తెలియదు. నువ్వు అడగలేదా? లేదు. ఎందుకని? అది నాకు సంబంధం లేని విషయం, ఎప్పటిలాగా మీరే అడగండి అనేసి మరో మాట మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది. నాన్నకు ఇష్టం ఉండదు, కోపం వస్తుంది, తిడతారు, కొడతారు అని కన్నబిడ్డలను భయపెట్టి వాళ్ల ప్రేమాభిమానాలను తన వైపు తిప్పుకునే తల్లులకు భిన్నంగా ఉంటుంది ఈవిడ. పిల్లలిద్దరిలో ఎవరు తప్పు చేసినా ఖండించదు, అంతెందుకు అస్సలు పట్టించుకోదు. కారణం, నువ్వు వాడికి సపోర్టా? నీకు వాడంటే ఇష్టం, వాడి మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తావు. నా మీద నీకు అసలు ప్రేమే లేదు అని ఒకరి తర్వాత ఒకరు తప్పు చెప్పటం బాధను కలుగజేయటమే కాకుండా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ అది వాళ్ళ గుండెల్లో పదిలమైపోతుందనే భయం. అందువల్ల వాళ్ళిద్దరు ఎంత గొడవ పడ్డా వాళ్ళ గొడవల్లో తల దూర్చదు, భర్తే అడిగి తెలుసుకోవాలి. అలా భర్త అడుగుతున్నప్పుడు కూడా ఆమె కలగజేసుకోదు. ఆ తర్వాత రోహిణి కోడల్ని పిలిచారు చంద్రశేఖరం. ఏమిటి మామయ్య? తన గది నుండి వేగంగా వచ్చిన రోహిణి అడిగింది. నీ భర్తకు నీ మర్దికి మధ్య గొడవేమిటో, పోయిన వారం మీరు ఊరికి వెళ్ళినప్పుడు ఇంట్లో అందరం ఒకటిగా కూర్చొని భోజనం చేస్తున్నాం, అప్పుడు ఉదయ్ తన కంచంలోని మామిడి పండును తినేసి ఆయన కంచంలో ఉన్న మామిడి పండును అడిగాడు. ఆయన ఇవ్వను, ఇంత వయసు వచ్చిన ఇంకా చిన్నపిల్లాళ్ళ ఇతరుల కంచంలో ఉన్నవి అడగటం అసహ్యం అనిపించటం లేదా నీకు అని విసుక్కున్నారు. ఇందులో అసహ్యం ఏమిటి? ఎవరో పరాయి వాళ్ళ కంచంలోది అడగలేదుగా, ఇస్తే ఇవ్వు, ఇవ్వటానికి ఇష్టం లేకపోతే మానే, అంతేగాని పాఠాలు చెప్పకు అంటూ అరిచాడు. కాసేపు మౌనంగా కూర్చున్న ఆయన ఆ తర్వాత ఇందా తిని తగలడు అంటూ తన కంచంలోని మామిడి పండును ఉదయ్ కంచంలోకి విసిరేశారు. అది అన్నం మీద పడి అన్నం చిందింది. ఉదయ్ కంట్లో మెతుకులు పడ్డాయి. ఉదయ్కి కోపం రావడంతో తినటం మానేసి కంచం ముందు నుండి లేచి వెళ్ళిపోయాడు. ఇదే మామయ్య జరిగింది. ఆ రోజు నుండి ఇద్దరికీ మాటలు లేవు. కన్న కూతురులాగా ఇంట్లో జరుగుతున్న తప్పులన్నీ తండ్రి దగ్గర అప్పగించినట్లు గడగడా చెప్పింది కోడలు. ఉదయ్కి సారీ చెప్పి సమాధాన పరచమని నువ్వు నీ భర్త దగ్గర చెప్పలేదా? అలా చెప్పలేదు మామయ్య. మరి ఇంకెలా చెప్పావు? మీ తమ్ముడు కోపంగా ఉన్నాడు, సమాధాన పరచండి అని ఆయనతో చెప్పినప్పుడు ఆయన నేను తప్పు చేయలేదు, ఎప్పుడులాగానే సరదాగా మాట్లాడి మామిడి పండును వాడి కంచంలో పడేశాను, అది కంచంలోని అన్నం మీద పడి అన్నం చింది కళ్ళల్లో పడుతుందని నేను ఎదురు చూడలేదు. దీనికి వాడు సాధారణంగా తీసుకొని నాతో మాట్లాడాలే గాని దానికి విరుద్ధంగా కోపంతో మాట్లాడకుండా ఉండటం సరికాదు, తప్పు వాడిదే అని అంటున్నారు మామయ్య. ఉదయ్ దగ్గర మాట్లాడావా? మీ అన్నయ్య చేసింది తప్పే, దీనికంటే పెద్ద తప్పులు చేసినప్పుడు ఒకరికొకరు క్షమించుకోలేదా? మరి ఇప్పుడెందుకు అంత పట్టుదలగా ఉన్నారు అని చెప్పి సమాధాన పరిచినప్పుడు ఉదయ్ నోరు తెరవలేదు, అతనికి కోపం తీరలేదు. నువ్వైనా ఉదయ్తో సరిగ్గా మాట్లాడుతున్నావా? అయ్యో, నేను మాట్లాడుతున్నాను మామయ్య, అన్నదమ్ములిద్దరి మధ్య నేను కలగచేసుకోకూడదు. ఇప్పుడు నా భర్తకు సపోర్టుగాను ఆయనకు భయపడో నేను ఉదయ్తో మాట్లాడకుండా ఉంటే రాబో రోజుల్లో అది పెద్ద గొడవైపోతుంది. గబుక్కున వాళ్ళిద్దరు కలిసిపోతే అప్పుడు నేను అతికించలేని అద్దంలాగా ఉండే అవకాశం ఉంది, అందుకని నేను మాట్లాడుతూనే ఉన్నా ఒత్తి చెప్పింది కోడలు. కన్నతల్లి కంటే నువ్వు తెలివిగా ప్రవర్తిస్తున్నావు, మంచిదమ్మా, నువ్వు వెళ్ళి పనిచూసుకో, కోడల్ని పంపించాడు చంద్రశేఖర్. అక్కడే కూర్చున్న చంద్రశేఖరానికి మళ్ళీ ఆలోచనలు చుట్టుముట్టాయి. జరిగింది చాలా చిన్న సంఘటన, పెద్దదిగా తీసుకుంటే పెద్ద సంఘటన, చిన్నదిగా తీసుకుంటే చిన్న సంఘటన. కన్నవారికే భయం తెప్పించే విధంగా వాళ్ళిద్దరి మధ్య మనస్పాతం. ఇంతకు ముందు ఇద్దరి మధ్య ఇంతకంటే పెద్ద సంఘటనలే జరిగాయి. అప్పుడు కోపం తెచ్చుకోకుండా సరదాగా తీసుకొని సహజంగా ప్రేమగా ఉన్నారు. అప్పుడంతగా రాని కోపం ఇప్పుడు రావటానికి కారణం మనిషి మనసు ఎప్పుడూ ఒకేలా ఉండదు అనేది నిజం కనుక చంద్రశేఖరానికి అర్థమైంది. సరే, దానికోసమా ఈ మౌనం, మాట్లాడుకోకుండా ఉండటం? రోజులు గడుస్తున్న కొద్దీ ఈ మనస్పార్థం పెద్దదైతే
బంధుత్వం విడిపోయే అవకాశం ఉన్నదనే ఆలోచన రాగానే సోఫాలో వాలిపోయి తన చిన్న వయసులోకి వెళ్ళారు చంద్రశేఖర్. అన్నయ్య, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అని చంద్రశేఖరంతో పుట్టిన వారు 8 మంది. తల్లిదండ్రులు వాళ్లే కాకుండా తాతయ్య, బామ్మ గ్రామంలోనే పెద్ద పెంకుటింట్లో అతిపెద్ద ఉమ్మడి కుటుంబం. పిల్లల మధ్య పోట్లాటలు, గొడవలు రాని రోజే లేదు. అమ్మ, నాన్న, తాతయ్య, బామ్మ అందరూ పిల్లల్ని సమాధాన పరిచేవారు. పిల్లలు ఒకరిని చూసి ఒకరు పోట్లాటలు తగ్గించుకుంటూ ఒకరితో ఒకరు స్నేహంగా ఉండటానికి అలవాటు పడ్డారు. పెద్ద వయసు వస్తున్న కొద్దీ ప్రేమానురాగాలు పెరిగియే కానీ పట్టుదలలు మాట్లాడకపోవటం చోటు చేసుకునేవి కావు. పెద్దవాళ్ళు అయ్యాక వారిలో బంధుత్వం బలపడింది. పెళ్ళిళ్ళు అయ్యి వేరు కాపురాలు పెట్టినా బంధుత్వం కొనసాగింది. అదే ఉమ్మడి కుటుంబ వాతావరణం. చంద్రశేఖరానికి పుట్టింది ఇద్దరు. వాళ్ళిద్దరూ వయసు పైబడిన ఇలా పోట్లాట్లలు, గొడవలతో కాలం గడిపితే ఈ రోజుల్లో అంతా ముడుచుకుపోయింది. ఉమ్మడి కుటుంబం వ్యవస్థ చెదిరిపోయింది. కుటుంబ నియంత్రణ చట్టం ఒత్తిడి లేకుండానే అబ్బాయో అమ్మాయో ఇద్దరు పిల్లలతో సరిపుచ్చుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఒక బిడ్డతో ఆపుకోవటమే అత్యుత్తమం అనుకుంటున్నారు. ఆ ఒక్క బిడ్డ తల్లిదండ్రుల ఉద్యోగాల వల్ల డే కేర్లో పెరుగుతోంది. తర్వాత చదువు, ఉద్యోగం అంటూ కన్నవారితో కలిసి ఉండక బంధుత్వం అంటే ఏమిటి అని అడిగేంత దాకా ప్రపంచం మారిపోయింది. అలా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఇలా గొడవలకు నిలబడితే ఆలోచించి ఆలోచించి చంద్రశేఖరానికి మనసు నొప్పి పుట్టింది. అయినా ఆయన్ని ఆలోచనలు విడిచిపెట్టలేదు. ఆలోచనలతో సతమతమైన చంద్రశేఖరం ఒక నిర్ణయానికి వచ్చి ఉద్యోగాలకు వెళ్ళిన కొడుకులిద్దరి కోసం ఎదురు చూస్తూ ఆ సోఫాలోనే కూర్చుండిపోయాడు. రాత్రి 7 గంటలకు ఆదిత్య, ఉదయ్ ఆఫీసుల నుండి ఒక్కొక్కరే ఇంటికి వచ్చారు. ఇద్దరు కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఆదిత్య, ఉదయ్ అంటూ పిలిచారు. నానా అంటూ ఇద్దరు తండ్రి దగ్గరకు వచ్చారు. అబ్బాయిలు, 10 రోజుల నుంచి చూస్తున్నా, మీ ఇద్దరు మాట్లాడుకోవటం లేదు. మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని మాత్రం తెలుసు. ఆ గొడవ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆ గొడవలో తీర్పు ఇవ్వదలుచుకోలేదు. నా బాధంతా మీ మౌనం గురించి. నా తరువాత జనరేషన్లో ఉన్నది మీరిద్దరే. మీరిద్దరూ గొడవపడి మాట్లాడుకోకుండా ఉండిపోతే బంధుత్వాలు ఏమైపోతాయి? ఈరోజు ప్రపంచం ముడుచుకుపోయి సెల్ఫోన్గా చేతుల్లో ఉంటుంది. అదేలాగా మనిషి కూడా పిల్లలు, ఉమ్మడి కుటుంబాలు లాంటివి వదిలేసి ఇప్పుడు ఒక దంపతులకు ఒకే బిడ్డగా కుటుంబాలని చిన్నవిగా చేసుకుంటున్నారు. ప్రపంచమంతటిని ఒకే కుటుంబంలా భావించాలని మన సంప్రదాయ ధర్మం చెబుతోంది. కానీ ఈ కాలంలో నా వరకే అన్నంత స్థాయికి దిగజారిపోతుంది. కుటుంబంలో అత్యంత ఆత్మీయంగా ఉండాల్సిన వారే పరాయి వ్యక్తులు అవుతున్నారు. ప్రేమ, ఆత్మీయత, అనుబంధాలు, బాంధవ్యాలు పెద్దగా కనిపించటం లేదు. పెళ్ళిళ్ళల్లో, విందుల్లో కలుసుకొని ఒలకపోసే ప్రేమ, అభిమానం ఆ పూట వరకే. ఈ పోకడ ఇప్పుడు ఎక్కువగా ఉన్నది. ఒంటరి జీవితం ఏనాటికి మంచిది కాదు. అటువంటి పోకడ మీకే కాదు, సమాజానికే హానికరం. అలాంటి పరిస్థితుల్లో మీరిద్దరూ అనవసరంగా పోట్లాటలు పెట్టుకుంటూ గొడవలు పడి మాట్లాడుకోకుండా ఉండి మిగిలిపోయిన బంధుత్వాన్ని చెడగొట్టుకుంటే మీకు బంధువులే లేని కాలం త్వరగా వస్తుంది. ఈ విపరీత ధోరణి వద్దర్రా. అర్థం చేసుకొని నడుచుకోండి. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. చెప్పటం ఆపిన చంద్రశేఖరం కళ్ళు తుడుచుకుంటూ తలదించుకున్నాడు. తండ్రి యొక్క వాడిపోయిన ముఖం, బాధతో కూడిన మాటలు కొడుకులిద్దరి మనసుల్లో ముళ్ళలాగా గుచ్చుకోవటంతో కలవరపడ్డారు. నానా
మమ్మల్ని క్షమించు అంటూ ఏడుస్తూ ఇద్దరూ తండ్రికి చెరువు వైపు కూర్చొని ఆయన భుజం మీద వాలిపోయారు. చంద్రశేఖరం మనసులో ఉన్న బాధ తొలగిపోయింది. అతనికి తెలియకుండానే కన్నీరు ఉబికి వచ్చింది. కొడుకులిద్దరిని కౌగిలించుకున్నాడు. దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న చంద్రశేఖరం భార్య కోడళ్ళు తమ కళ్ళల్లో చివర్లలో చేరుకున్న కన్నీటిని తమ చీర చెంగుతో తుడుచుకున్నారు. ఇదండి కథ సమాప్తం.